ప్రజా యుద్ధ నౌక గద్దర్ కన్నుమూత. ప్రజా గాయకుడు గద్దర్ అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1949లో తూప్రాన్లో జన్మించిన గద్దర్ ఆయన అసలు పేరు గుమ్మడి విఠలరావు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించారు గద్దర్. గుండెపోటుతో ఇటీవల అమీర్పేటలోని అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో ఉన్న గద్దర్ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ప్రజా యుద్ధ నౌకగా పేరొందిన గద్దర్ పీపుల్ వార్, మావోయిస్ట్, తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. గద్దర్ తన గళంతో కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతం చేశారు. గద్దర్ మృతిపై అపోలో వైద్యులు ప్రకటన జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గద్దర్ అమీర్పేట అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన ఊపిరితిత్తులు, యురినరీ సమస్యలతో కన్ను మూశారని వైద్యులు తెలిపారు. జూలై 20న గుండె సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆగస్టు 3న ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. వైద్యులు ఆయన గుండె సమస్య నుంచి కోలుకున్నారని, అయితే ఆయనకు గతంలో ఊపిరితిత్తులు, యురినరీ సమస్యలు ఉన్నాయి. వయసు పైబడంతో ఈ సమస్యను మళ్లీ తలెత్తి ఆయన కన్ను మూశారని వైద్యులు ప్రకటించారు. చివరిసారిగా గద్దర్ బహిరంగ ప్రకటన. గుమ్మడి విట్టల్ నా పేరు, గద్దర్ నా పాట పేరు, నా బ్రతుకు సుదీర్ఘ పోరాటం, నా వయసు 76 సంవత్సరాలు, నా వెన్నుపూసలో ఇరుక్కున్న తూట వయసు 25 సంవత్సరాలు. ఇటీవల నేను పీపుల్ మార్చ్ పాదయాత్రకు మద్దతుగా మా భూములు మాకే నినాదంతో పాదయాత్రలో పాల్గొన్నాను. నా పేరు జనం గుండెల చప్పుడు, నా గుండె చప్పుడు ఆగిపోలేదు, కానీ ఎందుకో గుండెకు గాయమయ్యింది. ఈ గాయానికి చికిత్సకై అమీర్పేట శ్యామ్ కరణ్ రోడ్లో అపోలో స్పెక్టార్ హాస్పిటల్లో ఇటీవల చేరాను. జూలై 20 నుంచి అన్ని రకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుట పడుతున్నాను. పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాటిస్తున్నాను అని ఇటీవల గద్దర్ బహిరంగ లేఖ రాశారు. దళిత రచయిత గద్దర్గా సుపరిచితమైన గుమ్మడి విఠలరావు ప్రముఖ విప్లవ కవి. గద్దర్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ శేషయ్యలకు 1949లో జన్మించారు. విద్యాభ్యాసం నిజామాబాద్ జిల్లా మహబూబ్ నగర్లో, ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్లో పూర్తి చేశారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో గద్దర్ యాక్టివ్గా పాల్గొన్నారు. ఆయన ఊరూరు తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఇందుకోసం ఆయన బుర్రకథ ప్రదర్శన ఎంచుకున్నారు. 1971లో బి నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట ఆపర రిక్షా రాశారు. ఆయన రాసిన మొదటి ఆల్బం పేరు గద్దర్ అని పెట్టారు. అనంతరం ఆ పేరే ఆయన పేరుగా స్థిరపడింది. 1975లో గద్దర్ బ్యాంక్ రిక్రూట్మెంట్ పరీక్ష రాసి కెనరా బ్యాంక్లో క్లర్క్గా చేరారు. తర్వాత వివాహం చేసుకున్నారు. భార్య పేరు విమల. ఆయనకు 3 పిల్లలు, సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. చంద్రుడు మరణించారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ కన్నుమూతతో యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అశ్రునయనాలతో కీర్తిశేషులు గద్దర్ గారికి అశ్రునివాళి అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నాం.